హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీ అమ్మఒడికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు అయితే వచ్చాయి అంటే డబ్బు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే ఫైనలిస్ట్ ఎప్పుడు డిస్ప్లే చేస్తారు మనకు వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు ఆ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకుందాం అలాగే మనకి ఏపీలో మొబైల్ కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు కానీ అవి ఎవరెవరికి ఇస్తారు ఈ పథకం కింద ఇస్తున్నారు అనే వివరాలు కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మాదొక చిన్న విన్నపం అండి మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మొదటి అప్డేట్ వచ్చేసి అమ్మఒడికి సంబంధించిన రెండో విడత అమౌంట్ అనేది మనకు జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనభై లక్షల మందికి డబ్బు అనేది క్రియేట్ అవుతుంది సో అమ్మఒడికి సంబంధించి మనకు డేట్ అయితే పొడిగించారండి ఇక జనవరిలో రీవెరిఫికేషన్ కొరకు కూడా డేట్ అనేది పొడిగించడం జరిగింది దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ అని వస్తే కనుక వారు మళ్ళీ అప్లై అనేది చేసుకోవచ్చు మనకు జనవరి ఆరు నుండి ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు ఫైనల్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే అమ్మఒడి పథకం నుండి డబ్బు అనేది వస్తుంది అందరికీ ఒకే రోజు రాకపోయినా సరే వారంలోపు అందరి అకౌంట్లో డబ్బు అనేది క్రియేట్ అవుతుంది పద్నాలుగు వేల రూపాయలు అయితే మన అకౌంట్లో పడుతుందండి సో ప్రతి ఒక్కరూ మీ వివరాలు చెక్ చేసుకుని ఫాలోఅప్ అయితే చేసుకోండి అలాగే రెండో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్స్ అయితే పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏఎన్ఎంఎస్కి ట్యాబ్స్ అయితే ఇచ్చారు ఆరోగ్య కార్యకర్తలకు కూడా ట్యాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఆశా వర్కర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వీళ్ళందరూ నలభై రెండు వేల మంది అయితే ఉన్నారు వాళ్ళందరికీ మొబైల్స్ అయితే పంపిణీ చేయనున్నారు వీళ్ళకి వచ్చేసి రెడ్మీ ఫోన్లు అయితే ఇచ్చే అవకాశం ఉంది వీరు ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు వీరి దగ్గర మొబైల్ అనేది ఉంటుంది ఒకవేళ వీరు ఉద్యోగం మానేస్తే కనుక వీరు మొబైల్ని ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి